అందరికీ నమస్కారం ప్రార్థన ప్రతిరోజు ఉదయాన్నే ఓ చిన్నారి ఓ దేవాలయానికి వచ్చి భగవంతుని ముందు నిలబడి కళ్ళు మూసుకుని చేతులు ముడుచుకుని కొన్ని నిమిషాలు ఏదో గొణుక్కుంటోంది తర్వాత కళ్ళు తెరిచి నమస్కరించి నవ్వి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది ఇది రోజువారి వ్యవహారం పూజారి ఆమెని గమనిస్తూ ఉన్నారు ఆ పిల్ల ఏమి చేస్తుందో అని ఆసక్తి మొదలైంది ఆయన ఆలోచించాడు మతం యొక్క లోతైన అర్థాలను తెలుసుకోవడానికి ఆమె చాలా చిన్నది ఆమెకు ఎలాంటి ప్రార్థనలు తెలియవు అయితే ఆలయంలో ఆమె ప్రతి ఉదయం ఏమి చేస్తోంది పదిహేను రోజులు గడిచాయి పూజారి ఇప్పుడు ఆమె ప్రవర్తన గురించి మరింత తెలుసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు ఒకరోజు ఉదయం పూజారి ఆ పాపకంటే ముందే అక్కడికి చేరుకుని ఆమె కర్మ పూర్తయ్యే వరకు వేచి ఉండి ఆమె తలపై చేయి పెట్టి చిటితల్లి గత పదిహేను రోజుల నుంచి నువ్వు క్రమం తప్పకుండా ఇక్కడకు రావడాన్ని నేను చూస్తున్నాను ఏం చేస్తున్నావు రోజు నేను ప్రార్థిస్తున్నాను ఆమె తడుముకోకుండా చెప్పింది నీకు ఏమైనా ప్రార్థనలు తెలుసా పూజారి తన గొంతులో కొంత అనుమానంతో అడిగాడు లేదు అంది ఆ పిల్ల మరి నువ్వు ప్రతిరోజు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నావు ఆయన మళ్ళీ అడిగారు నవ్వుతూ చాలా అమాయకంగా ఆ పిల్ల ఇలా చెప్పింది నాకు ప్రార్థనలు తెలియవు కానీ ఐ ఇలు చివరి వరకు తెలుసు నేను వాటిని ఐదు సార్లు పఠిస్తాను ఇంకా దేవుడికి చెప్తాను మీ ప్రార్థన నాకు తెలియదు కానీ అది అక్షరాలలోనే ఉంది కదా దయచేసి మీకు నచ్చిన విధంగా అక్షరాలను అమర్చుకోండి అదే నా ప్రార్థన ఇలా చెప్పి ఆ పిల్ల పరిగెత్తుకుంటూ దూకుతూ పారిపోయింది పూజారి అక్కడ మూగగా నిలబడి అరణ్యంలోకి పరిగెత్తుకుంటూ అదృశ్యమైన ఆమెను చూస్తూ ఉండిపోయారు ఇలా పసిపాపలాగా ఉండాలి మనం ప్రార్థించే దేవునిపై మన నమ్మకం అంతే కదండి